నమస్తే సత్యవన్న, ఎందుకో చాలా ఫిగర్ వేసుకుంటూ కూర్చున్నావు ఏంటి ముంగల్లో? నమస్తే. ఏం సత్యవన్న, ఈరోజు ఊరు ముందరకు వస్తే రాలేదు, ఎందుకు ఫిగర్ వేసుకుని కూర్చున్నావు ఇక్కడనే ఎందుకు? ఏం చేద్దాం గోవింద్ రెడ్డి, నేను మిర్చి పెట్టిన భూసారం లేక పంట నష్టం వస్తుంది, అందుకొరకు ఈ ఆదాయం తక్కువైతుంది, ఖర్చులు ఎక్కువైతున్నాయి, ఈ అందుకొరకు ఆలోచన చేయాల్సి వచ్చిన పరిస్థితి అయింది కనుక. సరే సత్యమన్న, అయితే నీ నిర్భతోడని పోయి చూసేద్దాం పద, నేను చూస్తాను. చేసినావు, ఏం ఎరువులు పెట్టినావు, చేను ఇట్లా ఉంది, ఏమంతా మంచిగా లేదు చేను. నేను ఈ పొలంలో ఎన్నో ఎరువులు వేసిన, కానీ ఈ యొక్క పొలము ఎందుకో మొక్కలు పెరుగుతలేవు. కానీ నేను అన్ని విధాలా కష్టపడుతున్నా, నాకు అన్ని నష్టాలే వస్తున్నాయి, కనుక నేను ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇది దీన్ని మంచిగా చేయాలని ఆలోచన ఉంది, కానీ మంచిగా వస్తలేదు, ఎట్లా చేద్దాము అని. దీంట్లో ఎరువులు వాడి సారవంతం పోయింది భూమిలో, నీవు దీంట్లో మంచి బాగుపడాలనుకుంటే ఆ ఎరువులు బర్రెల ఎరువు ఇంకోటి వర్మి కాంపోస్ట్ ఎరువులు వేస్తే దీనిలో చేను మంచిగా వస్తుంది. ఈ యొక్క పొలంలో పశువుల ఎరువులు అటువంటివి వేస్తుంటాయి, కానీ వర్మి కంపోస్ట్ అంటే నాకు తెలియదు, దాని గురించి ఏమన్నా నీకు వివరంగా తెలిస్తే చెప్పండి, బాగుంటుంది. నీకు వర్మి కంపోస్ట్ గురించి తెలియదు అంటున్నావు కదా, ఇక్కడ నాకు కూడా సరిగ్గా తెలియదు, కానీ అక్కడ మరో నరసింహారెడ్డి గారు అక్కడ వర్మి కంపోస్ట్ తయారు చేస్తుండే, అక్కడే చూపిస్తాను పదమ్మ. గోవింద్, వర్మి కాంపోస్ట్ అంటే వానపాములతో తయారు చేసే ఎరువు. ఇది ఎట్లా తయారు చేస్తావు, ఏమి చేస్తావు, మాకు చూపిస్తే బాగుంటుంది. ఈ ఎరువు అంతా తయారై ఉన్నది, ఇదంతా నేను ఇంకోటి మళ్ళీ తోటలో ఇంకోటి తయారు చేస్తున్న బెడ్డు, అది చూసేద్దాం పండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం కదా, ఇట్లా వాళ్ళ ఇక్రిస్ ఆటోలు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో ఈ 10 మీటర్ల పొడుగు ఇట్లా పాతుకోవాలి, మళ్ళీ 1 మీటర్ వెడల్పు అది చేసుకోవాలి, ఎత్తు 1 మీటర్ ఎత్తు మనం తయారు చేసుకొని ఇట్లా బెడ్ తయారు చేసుకొని మొదలు ఉండాలి. ఇట్లా ఈ బెడ్లో కట్టినాక ఏమేమి వేయాలి? ఒక ఫీట్ మందం, దీనిలో లోపల పొడుగు అంతటా మన దగ్గర ఉన్న మక్కినెరువు, బర్రెలది, గొర్రెలది, మన పసలేరు ఉన్నది కదా, మన దగ్గర ఆవుల గొర్రెలు అవన్నిటికీ కలిపి ఈ మక్కినెరువు ఈ 1 ఫీట్ మందం దీని నిండా నింపాలి. నేను ఈ మక్కినెరువు అంతా దీంట్లో వేసినాం కదా, 1 ఫీట్ మందం వేసినాం ఇప్పుడు ఇదంతా పొడుగు. తర్వాత ఇప్పుడు దీని తర్వాత మనం ఈ మక్కినది ఏదైనా ఆకులు, మన ఎద్దులు దొక్కిన గడ్డి, లేకపోతే ఎండినది గడ్డి, ఏదైనా ఎండిన గడ్డి, మనం పొలంలో పీకిన గడ్డి అదంతా, అది మన ఏది పూలు పూసే గడ్డి ఏదైనా ఎండినాక తెచ్చి మళ్ళీ 1 ఫీట్ మందం మళ్ళీ ఈ
పచ్చి ఆకు కూడా వేయచ్చా ఒట్టిది బదులు? ఇది ఇప్పుడు మనం లోపడ్డాము, పెండ వేసినాం, తర్వాత ఒట్టి ఆకు వేసినాం కదా, అంత మామిడాకు చిత్తపోలాకు అవి వేసినాం కదా, మన ఇంటి దగ్గర ఉన్న ఎద్దులను పసలు కట్టేసిన వెనకాల గడ్డి పడుతుంది కదా, అంత తొక్కిన గడ్డి కూడా మనం ఇవి కూడా వేయచ్చు. పచ్చిగడ్డి మాత్రం పచ్చిది మాత్రం వేయద్దు, కొంచెం ఎండినాక ఒక 8 రోజులు ఎండినాక వేరే గడ్డి ఏదో ఏ గడ్డి వేసినా సొప్ప గిప్ప అంత వేసినా కూడా నడిచిపోతుంది, కానీ ఎండాలి, ఎండినాకనే వేయాలి. 8 రోజులు ఎండినాక దీంట్లో తెచ్చేయచ్చు. పచ్చిది మాత్రం పచ్చి మాత్రం అది వేయకూడదు. మనం ఇప్పుడు మళ్ళా ఈ ఆకు మొత్తం వేసినాం కదా సత్యం, దీని తర్వాత మనం మన దగ్గర ఇంటి దగ్గర తెచ్చి పెండ చేస్తాం, పెండ తెచ్చి ఒక కుండలు కలిపి మనం సాంపు చల్లినట్టే దీంట్లో మనం ఇంటి ముందర సాంపు చల్లుతాం కదా, అటువంటిది తెచ్చి మళ్ళీ దీని అంతా మొత్తం చల్లి పెట్టాలి. చల్లిన తర్వాత మళ్ళీ మనం లోపల పెండ వేసినాం కదా, ఆ మక్కిన పెండ తెచ్చి మళ్ళీ లేరు ఆ పెండ వేయాలి. అది వేసిన తర్వాత మళ్ళీ చెత్త సత్యం చూసినావు కదా, ఈ బకెట్ తీసుకున్నాము, ఇలా పెండేసుకుని మళ్ళీ ఈ నీళ్ళు కలిపినాము, మనం సాన్ పెట్ల చల్లుతాము దానిలాగానే వేసుకొని అప్పుడు అదంతా వేసినాం, మొదలు పెండేసినాం, పెండేసిన తర్వాత మళ్ళీ ఆకు చెత్త అలం అందరుగా అంతా వేసినాం, వేసి మళ్ళీ మనం సాన్ పెట్టలు చల్లుతాము, చల్లినట్టు పెండ కలిపి మొత్తం చల్లినాం, చల్లిన తర్వాత మళ్ళీ మక్కిన పెండనే వేయాలి, పచ్చిపెండ మాత్రం ఇందులో వేయకూడదు. ఇప్పుడు మళ్ళీ ఆకు అలం అంతా మళ్ళీ ఎండిన అలమే వేయాలి, మళ్ళీ పచ్చి ఆకు మాత్రం వేయకూడదు. ఆ ఎండిన అలం మీద మాత్రం మళ్ళీ సాన్పు చల్లి దాని మీద పెండాలకినట్టు చేయాలి. సత్యం చూసినావు కదా, మొదలు ఆ పెండ అంతా వేస్తాం కదా, వేసినాక మొదలు వేసినాక మళ్ళీ ఆకులు అలం అంతా చల్లినాము, చల్లినాక మళ్ళీ పెండ మనం సాన్ పెట్ల చల్లుతాము, దాని మీద ఈ ఆకుల మీద మొత్తం ఎండిన ఆకు మీద చల్లినాము, చల్లి మళ్ళీ పెండ మక్కిన పెండ వేసినాము, పచ్చిపెండ మాత్రం వేయకూడదు. మళ్ళీ దీని మీద ఆకులు అలము ఎండిన అలమే వేయాలి, వారం 10 రోజులు ఎండినదే అలం వేయాలి, వేరేది మాత్రం పచ్చి ఆకులు మాత్రం వేయద్దు. మళ్ళీ దాని మీద మనం అప్పుడే మీ దగ్గర ఉన్నదా పెండ సరే అన్న దగ్గర కూడా ఉంది, నింపిండా అన్న? నింపుతున్నా ఇప్పుడు, రేపటి నీకు 2 రోజులు అయితే అది ఇంకా కాలేదు, అయిన తర్వాత నింపేయాలని రెడీగా ఉన్నాం మేము కూడా. ఆకులు ఎండాకులు మస్తు తెచ్చి పెట్టినాం, మస్తు తెచ్చి మళ్ళీ పైన మందులు కొట్టేసినాం. ఇక ఆ పైన మందులు ఇప్పుడు వేరే మన ఏది ఇక్కిరిచాటు చెప్పిన మందులు కొట్టాలని ట్రై చేస్తున్నాం, కొంచెం ఈ ఎరువులో కొంచెం వాడుతున్నాం అని. ఇవన్నీ ఆకులు వేస్తున్నాం కదా, ఆకులలో పచ్చి ఆకులు ఉండకుండా, రాళ్ళు రప్పలు ఉండకుండా, ప్లాస్టిక్ పేపర్లు ఉండకుండా మొత్తం అన్ని తీసేయాలి. ప్లాస్టిక్ కాగితాలు కూడా ఇందులో ఉండనీయద్దు, ఉండనీయకుండా మంచి సమానం అని మళ్ళీ మనం పెండ నీళ్ళు మళ్ళీ ఎప్పటిలాగా పెండ నీళ్ళు సాంపు చల్లాలి దీని మీద. ఇదంతా ఆకు పోసేసినాం కదా, మళ్ళీ ఎండు ఆకు అదంతా పోసేసినాం కదా, మళ్ళీ మనం సాంపు నీళ్ళు ఇలా కలిపినాము, ఇవన్నీ దీని మీద మంచిగా చల్లాలి. ఇదంతా అంతటా కవర్ అయ్యేటట్టు, ఇదంతా ఆకులన్నీ తడిచేటట్టు మంచిగా చల్లుకొని ఉండాలి. తర్వాత చల్లినాక దీని మీద మళ్ళీ కొంచెం పెండ అంతా తెచ్చి పత్రాలు తెచ్చి అలకాలి. నచ్చిన ఈ ఆకుల మీద పెండ నీళ్ళు చల్లడం వల్ల లాభం? ఈ పెండ నీళ్ళు చల్లడం వల్ల ఇదంతా ఇది తొందరగా మక్కిపోతుంది, మెత్తగా అయిపోతుంది, పురుగులకు తిననీకి అనుకూలంగా ఉంటుంది. ఈ అనుకూలంగా ఉండి పురుగులు తొందరగా తిని తొందరగా ఎరువు తయారయడానికి వీలుంటుంది. ఎన్నిసార్లు చల్లాలి ఇట్లా? ఇది ఇప్పుడు ఒకసారి, ఇది ఒకసారి కదా, మొదటి లేర్లో ఒకసారి చల్లినాం, మళ్ళీ ఇప్పుడు ఆకులు వచ్చినప్పుడు ఇప్పుడు ఒకసారి చల్లినాం, ఇప్పుడు చల్లి మళ్ళీ దీని మీద మళ్ళీ పెండ వేసి కొంచెం పతలాగా అలకాలి. అలా అలికితే ఇక మనం అలికినాక అలకకముందు ఎరువులు ఇడవాలి, ఎరువులు ఇడిచినాక పెండ వేసి దీని మీద అలకేసేయాలి. ఇదంతా ఆకులు మెత్తగా అయిపోతాయి, లోపల నుంచి వేడి ఉన్నదంతా మనం ఈ పెండ నీళ్ళు కొంచెం కొన్ని రోజులు వేడవుతుంది, వేడైనాక దాని మీద పెండ వేస్తాం, పెండ అలికినాక మళ్ళీ పెండ అలికినాక 3-4 రోజులకు క్రాక్స్ వస్తే అందులోకెళ్ళి ఆ ఎర్రలు తెచ్చి ఇడవాలి, ఇడిచినాక 2 రోజులకోసారి 5-6 లీటర్ నీళ్లు పత్తలాగా చల్లి పెట్టాలి. ఇప్పుడు మనం ఇది పెండ నీళ్ళు చల్లినాం, తర్వాత ఏం చేయాలి?
ఇప్పుడు నీళ్ళు నీళ్ళు అయిపోయింది కదా, పెండ నీళ్ళు చల్లినాం కదా గోవిందరెడ్డి, దీని మీద తర్వాత పెండ తెచ్చి మొత్తం ఇట్లా కొంచెం ఆకులు కనపడకుండా మొత్తం అలకేయాలి. నీళ్ళలో నీళ్ళలో పెండ కలిపి పెండని మొత్తం ఆకులు కనపడకుండా అలకాలి. ఈ ఆకులు అయిపోయాక మళ్ళీ మనం మన పచ్చి పెండ తెచ్చినాం కదా, తెచ్చి దాని మీద దీని మీద పోసి మంచిగా ఇట్లా సమానంగా అలకాలి. అలకిపెట్టి వీటి మీద మళ్ళీ గోన సంచులు తెచ్చి కప్పి పెట్టాలి. కప్పి పెట్టి మళ్ళీ మనం 10 రోజులు అయినాక మళ్ళీ వద్దాం. మళ్ళీ వచ్చి వచ్చినాక ఎరువులు ఇడదాం, ఎర్రలు ఇడదాం. వానపా అలికిన తర్వాత ఏం చేయాలి? అలికిన తర్వాత మంచిగా అలుకుతాం కదా, అలికిన తర్వాత మళ్ళీ గోన సంచులు ఒకటి తీసుకొచ్చి, పాత గోన సంచులు లేకపోతే మన దగ్గర ఉన్న సంచులన్నీ తీసుకొచ్చి ఇట్లా కప్పాలి. ఎందుకు కప్పాలి? సంచులు ఎందుకు కలపాలి? సంచులు మనకు ఇది మన లోపల ఉన్నది తడి ఆరిపోకుండా ఉంటుంది. మనం నీళ్లు చల్లుతాం కదా, 3 రోజులకోసారి నీళ్లు చల్లితే లోపల ఉన్నది అంతా ఆరిపోకుండా ఉంటుంది అని చెప్పి ఈ గోన సంచులు వేయాల్సి వస్తుంది ఇట్లా. ఇట్లా కప్పుకొని ఇప్పుడు రోజు నీళ్లు 2 రోజులకోసారి 5 లీటర్లు 6 లీటర్లు నీళ్లు ఇట్లా చల్లుకుంటే ఈ లోపలిది ఆరకుండా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? కప్పినాక మనం ప్రతి 3 రోజులకు ఒకసారి నీళ్లు తిలికారు, ఒక బిందెడు నీళ్ళు మన బిందె ఉంటుంది కదా, ఆ బిందెడు నీళ్ళు ఇచ్చి 3 రోజులకు ఒకసారి నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇవి ఇదంతా వేడంతా తగ్గిపోతుంది, నీళ్ళు చల్లుతాం కాబట్టి వేడంతా తగ్గిపోతుంది. ఆ వేడి తగ్గినాక మనం వచ్చి వానపాములను 10 రోజులు అయినాక మనం వచ్చి అందరం వచ్చి వానపాములను తెచ్చి అక్కడికి పోయి నరసింహారెడ్డి దగ్గర ఉన్నాయంట అది తెచ్చి మనం తెచ్చి చల్లేద్దాం. ఇదంతా మనం గొర్రెసంచులు అన్ని కప్పినాం కదా, నిండా ఇక్కడ ఖాళీ లేకుండా కప్పినాం కదా. ఇప్పుడైతే మళ్ళీ మనం 3 రోజులకు ఒకసారి వచ్చి మన ప్లాస్టిక్ బిందె ఉన్నా కదా, ఆ బిందె నీళ్ళు తెచ్చి అంతా చిలకరియ్యాలి. చిలకరిచ్చినాక చిలకరియ్యడం ఎందుకంటే ఆ నీళ్లు చల్లితే ఈ ఇంట్లో ఉన్న వేడంతా అది కాకుండా ఉంటుంది. 15 రోజుల వరకు ఇది అంతా కూలిపోతుంది, అంతా ఎరువంతా కూలిపోతుంది. అప్పుడు తెచ్చి మనం వానపాములు తెచ్చి గొర్రెసంచులు లేపి మళ్ళీ వానపాములు ఇడిచి కప్పేస్తే అయిపోతుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత మనం వచ్చి గొర్రెసంచు ఇవి వానపాములు ఇడతాం. టైంకి వచ్చింది కదా అమ్మా, మీరు వాళ్ళనే వదిలే, మనం వేసి 15 రోజులు అయింది కదా సరిగ్గా, ఈ రోజే వేద్దామని అనుకున్నా మీరు సరిగ్గా ఈ టైం సరిగ్గా చూడనీకి వచ్చినారు మంచిగా. ఇప్పుడు గోర సంచులు ఉన్నాయి కదమ్మా, గోర సంచులు అని కొంచెం పక్క కనాలి, పక్క కానీ ఇవి ఎరువులు చూడండి ఎట్లున్నాయి చూడండి. ఈ ఎరువులు చూస్తురా, వానపాములు చూస్తురు కదా, ఇవి ఎర్రగా ఉన్నాయి చూడండి. మన భూమిలో ఇవి వేరే ఉన్నాయి, ఇవి వేరే ఉన్నాయి. మన మన చెలక మన చెట్లలో కలిసేటివి వేరే ఉన్నాయి, ఇవి ఎరుపు ఉన్నాయి. అవి తీసి మన ఇట్లా గుంతలాక తీసి ఇందులో వేసుకుంటా మళ్ళీ సంచులు కప్పుకుంటా. ఇట్లా రంధ్రం చేసుకోవాలి అక్కడక్కడ, ఇక్కడ అక్కడ అక్కడ 4 రంధ్రాలు చేసి ఈ ఎరువులను ఇట్లా దాంట్లో లోపలికి ఇచ్చేయాలి. లోపలికి వెళ్ళిపోతాయి వానపాములను మొత్తం ఆడ అక్కడ అక్కడ 4 చోట్ల ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ తెచ్చి మొత్తం తీర్చి ఇట్లా కప్పేసి మళ్ళీ గొన్న సంచులను మళ్ళీ ఇట్లా చేసి మళ్ళీ 3 రోజులకోసారి నర్సరీ. ఇప్పుడు మనం ఎర్రలు చేసినాం ఈ మన పిట్టులో, ఇది వేసిన 2 రోజులకి ఎరువు తయారైతుంది మనకు. ఇది వానపాములు వేసినాక రోజు మంచిగా 3 రోజులకోసారి నీళ్లు చల్లుకుంటూ ఉంటే మంచిగా తయారై 45 రోజులకు ఎరువు తయారైతుంది. ఇప్పుడు 45 రోజులు అయినాక ఎరువు తయారైనాక తీసుకుపోయి చేలు చల్లుకోవాలనా? ఇది ఎర్రలు వేసిన తర్వాత మళ్ళీ 45 రోజులు రోజు నీళ్లు చల్లుకుంటూ ఉంటుంటాం, 3 రోజులకోసారి ఒక బిందె నీళ్ళు చల్లుతాం కదా, చల్లినాక 45 రోజులకు తయారవుతుంది. అప్పుడు దీనిలోకి వెళ్ళి మనం తీసేయాలి.
గోవింద్ రెడ్డి ఎరువు తయారైపోతుంది కదా, మనం ఏం చేయాలంటే ఇదంతా మెల్ల మీది మీద అంతా ఎత్తేసేసుకుంటే ఒక జల్లెడ ఉంటుంది కదా, జల్లెడతో అంతా తిప్పాలి. ఆ వానపాములను అంతా వేరు చేసుకొని పెట్టుకొని మనం మళ్ళీ వేరే దానికి వేసుకుంటాం కదా, అది అట్లే పెట్టుకొని తయారు చేసుకొని ఈ ఎరువు అంతా జల్లెడ పట్టేసి మనం తీసుకుపోయి నీడకు పెట్టి మొత్తం సంచులలో నింపుకొని మనం 6 నెలల లోపల వాడుకోవచ్చు. ఒకవేళ లేదు మనం ఇప్పుడే చల్లుకున్నదంటే తీసుకుపోయి మన పొలంలో చెట్లకు లేకపోతే హార్టికల్చర్ ఏదైనా చెట్లు ఉంటే చెట్లకు చల్లుకోవచ్చు, తోటకు చల్లుకోవచ్చు, మనం అది లేకపోతే వారి దాంట్లో చల్లుకోవచ్చు. కానీ అది 6 నెలల లోపల దాటితే మాత్రం అది పనిచేయదు, 6 నెలల లోపలనే మనం చల్లుకోవాలి. కానీ నీడకు పెట్టాలి, మనం తీసినది అంతా సంచులు అయినా కూడా నీడలో పెట్టాలి, చెట్ల కింద లేకపోతే మన ఇంట్లోనో పెట్టుకొని స్టాక్ చేసుకొని పెట్టుకోవాలి. నర్సింహుడన్న, మీరు ఇంత మంచి చెప్పినారు, మీరు ఏడు నేర్చుకున్నారు, ఎవరు చెప్పారు మీకు? నువ్వు అడిగినావు కదా, ఎవరి ద్వారా నేర్చుకున్నావు అని అడిగినావు కదా. నువ్వు మనము ఈ క్రిసార్ట్ ఈ ఆర్ఈసి బైఫాల్ ఉన్నారు కదా, మన సార్ వాళ్ళు వస్తారు ఇక్కడ, వాళ్ళ ద్వారానే నేను అన్నీ నేర్చుకున్నాను. మన దగ్గరనే ఉంటారు ఎప్పుడు, ఈ ఊర్లోనే ఉన్నారు కాబట్టి మన ఇది వాళ్ళే వచ్చి ఇది ఎంత నేర్పోయినారు, వాళ్ళ ద్వారానే ఇది నేర్చుకున్నాను నేను. నర్సింహుడు, ఇటువంటి చెప్పినందుకు మేము చాలా సంతోషపడతాను. మేము కూడా ఇటువంటి వర్మి కాంపోస్ట్ చేసుకొని మంచి లాభాలు పొందాలని మేము సలహాలు తీసుకున్నాం. ధన్యవాదాలు మీకు.